ఇంకేంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. ఎన్నిసార్లు కాని అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా వాళ్ళు. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి, చదువుకోండి ఫస్ట్. సరే తెరలే. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చదువుకోవడానికి మాత్రమే పంపించారంట, మమ్మల్ని చెడదెంగేదే మీరు. చదువుకోవడానికి మాత్రం పంపించారు. కానీ మీరు చదువు లాపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. అంటే ఆ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అబ్బాయి చేసేది, అంటే ఒక అమ్మాయి హ్యాండ్సమ్ గా ఉంటే ఆ అమ్మాయికి ప్రపోజ్. అవును, క్లియర్ గా ఉందిగా. మీ పేరెంట్స్ ఎందుకు పంపించారు? చదువుకొని మీ సెల్ఫ్ ని మోటివేట్ చేసుకొని మీరు ఎడ్యుకేట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలనేదే మీ పేరెంట్స్ అనుకున్నారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. చాలా మంది తొందరపడి ప్రేమ ప్రేమ అనేసి తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారే తప్ప. ఎవరికి? నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? నిన్ను చదువుకోవడానికి పంపించినప్పుడు చదువుకో, సరేనా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా, సారీ.